బహుజనమై గెలుద్దాం రేవంత్ వార్నింగ్లు బంద్ చేయని చెప్పేసి ఇక్కడ వార్త కేసీఆర్ లాగే నేను మణమదిప్పను మీడియా నేను మణమదిప్పను మీడియా దుష్ప్రచారంతో మోసపై ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల అవస్థల్ని చూస్తే బాధేస్తున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గేట్లెత్తే ఊరికే గొర్రెల్లో ఒకటిని కాదల్చుకోలేదు తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు మొత్తం మీద ఇదే అంశం గేట్లెత్తే ఉరికే గేట్లెత్తితే ఉరికే ఒక గొర్రె పోయిందని ఇంకో గొర్రె పోత చూడుర్రి ఒక గొర్రె చవ్వబడితే అన్ని గొర్రెలు పోయి బాయిల దుంకినట్టు నా విధానం అది కాదు ఆ గొర్రెలలో నేను ఒక్కని కాదలుసుకోలేదని చెప్పేసి ప్రవీణ్ కుమార్ మాట్లాడిర్రు మొత్తం మీద దళితులకు బహుజనులకు న్యాయం చేసే దిశగానే ముంగడికి పోతా ఉన్నారు రెడ్ల పాలనలో రెడ్ల ప్రజా రాజ్యంలో రెడ్ల కాంగ్రెస్ పాలనలు బహుజనలకు న్యాయం జరిగే దిశగా ముంగటి పోతాం నిజంగా బాధేస్తున్నదో రాజకీయ నాయకులే కాదు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకే కాదు సామాన్య ప్రజలకు కూడా బాధేస్తా ఉన్నది కాంగ్రెస్లో రైతన్నల బాధలు ప్రజల బాధలు తాగునీటి తాగునీటి కష్టాలు కరెంటు కోతలు చూస్తా ఉంటే బాధ అవుతున్నది ఇంకా మీరు ఇట్లనే చెయ్యండి ఆ నీళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం నుంచి శానా పెట్టుబడులు పోతాయి అట్లనే కరెంటు లేకపోతే కూడా చానా పెట్టుబడులు పోతాయి ఆడి ఈడికే చానా పెట్టుబడులు ఎత్తేసిన ఈడికెరి వేరే రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి మీరు ఇట్లనే చేస్తారు ఆదాయ వనరులు సోర్సెస్ కూడా మీకేమీ మిగిలిగా తెచ్చిన అప్పులన్నీ మీ స్వార్థం కోసం మీ స్వలాభాల కోసం ఖర్చు పెట్టుకోండి మిగతా అదంతా తెలంగాణ మళ్ళా తెలంగాణను మళ్ళీ ఆగం చేసి కూర్చోబెట్టిర్రు సమైక్య పాలనలో ఎట్లా వ్యవహరించు ఎట్లా ఉన్నది తెలంగాణ ప్రజల బతుకు జీవన చిత్రము అనేది అందరికీ ఎదుర్కొన్న ముచ్చటిని మళ్ళీ ఇప్పుడుగా రోజులు రావడానికి ఎక్కువ టైం ఏం పడతలేదు ఆ రోజులే వస్తా ఉన్నాయి క్యూ కట్టాల్సిందే నాలుగేళ్ల తర్వాత వంద సీట్లతో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టీకరణ వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నీళ్లు కరెంటు సరఫరా చేయాలని దుస్థితి బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మంచి జరిగిందన్న కేసీఆర్ గాడిన వెంబడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్య ిఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద నాలుగేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లతోనే అధికారంలోకి వచ్చాడు ఖాయం ఏదైనా ఎవలు మంచు చేసిర్రు జనాలకు ఎవరు చెడు చేస్తా ఉన్నారు అనేది జనాలకు అర్థం కావాలి ఈ మూడు నెలల పొద్దున్నే రేవంత్ రెడ్డి పైన రైతుల రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతనుల్లా రైతుల నుంచే ఘోరమైన వ్యతిరేకత ఇటు మహిళలకు ఇస్తామన్న హామీలు అమలు చేయలే కొన్ని మూడు సామాజిక వర్గాల నిన్న లేకపోవడం చాలా బాధాకరం నిజంగా రైతులు పేదలు మహిళలు మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ముంగడికి పోతామని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా మహిళల భద్రతను కూడా పట్టించుకోవట్లేదు మొత్తం మీద ఇదే గాడిద ఎంపడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది అవును మరి తెలుస్తుంది పక్కా తెలుస్తుంది తెలంగాణ సమాజము కండ్లు తెలిసి మోసపోయినాం మనము మోసపూరితమైన హామీలతోని మోసపోయినాం పని చేసేటోళ్ళని వదులుకున్నాం అనే కాడికి వస్తాయి రాను రాను రోజులు ఆల్రెడీ సగం మందిలా ఇప్పటికే మార్పు మొదలైంది కాంగ్రెస్ తీసుకొచ్చే మార్పు ఏమో కానీ ఆ మార్పు తోటి జనాలల్లో నా చాలా మార్పు మొదలైంది పోతూ ఉంటే ఇదే అంశాలు మనం చూస్తూ ఉంటాం